పెంచిన విద్యుత్ పెట్రోల్ డీజిల్ ఆర్టీసీ ఛార్జీలను వెంటనే తగ్గించారని సిపిఎం ఆధ్వర్యంలో కడప జిల్లా కలెక్టరేట్ దగ్గర ధర్నా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ ఛార్జీలను పెంచడం దారుణమని అలాగే నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగాయని సామాన్య ప్రజలు బ్రతకడం కష్టమవుతుందని పేద ప్రజలను ఆదుకోవాలని నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు గవూర్, సిపిఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్, ఇతర నాయకులు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ పెట్రోల్ డీజిల్ నిత్యావసర ధరలు ఆర్టీసీ ఛార్జీలను పెంచి జగన్ ప్రభుత్వం ప్రజలను అడ్డు విరిచిందని నాయకులు మండిపడ్డారు. 3 సంవత్సరాల జగన్ పాలనలో అభివృద్ధి ఏమీ లేదని, ఇక ఎమ్మెల్యేలు సంపాదనలో మునిగి ఉన్నారు, తప్పు పనులు మాత్రం చేయడం లేదని అన్నారు. వర్షం వస్తే కడపలో అన్ని ప్రాంతాలు మునిగిపోతాయని, సరైన డ్రైనేజీ వ్యవస్థ లేదని విమర్శించారు. ధరలను తగ్గించాలి వెంటనే, అమలు చేయాలి. కరెంట్ ఛార్జీలు తగ్గించండి, కరెంట్ ఛార్జీలు భరించండి. గవర్నమెంట్ తరఫున ప్రజల మీద భారం వేయద్దు. అట్లాగే డీజిల్ ధర తగ్గించమని కేంద్రాన్ని అడగండి, ప్రజల మీద ఛార్జీలు పెంచొద్దు. అట్లాగే నిత్యావసర ధరలు తగ్గించి, లేదా కేరళ లాగా రాష్ట్ర ప్రభుత్వమే సేకరించి 18 రకాల వస్తువులు చౌకగా వాళ్ళు ఇస్తున్నారు, అదన చేయండి. ప్రజలకు సహాయం చేసిన వాళ్ళు అవుతారు. ఇదేం లేదు, మేము అమ్మ ఒడి ఇస్తున్నాం, అది ఇస్తున్నాం, ఇది ఇస్తున్నాం, ఇక అయిపోయింది, స్వర్గాన్ని పోయినారు మీరు అని ఆయన అనుకుంటున్నాడు. ప్రజలు నరక పాలన చూస్తున్నారు, ప్రజలు నరకంలో ఉన్నామని భావిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి భూమి మీద దిగిరా అని చెప్పడం కోసం ఈ ఆందోళన చేపట్టాం. కడప నగరంలో ఆర్కే నగరు, భగత్ సింగ్ నగరు, సుందరయ్య కాలనీల్లో ఇళ్ల పట్టాలు మరి దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్నాయి. అదేవిధంగా జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పేదల స్లమ్ ఏరియాల్లో అన్ని చోట్ల కూడా ఈ రకమైన సమస్య ఉంది. అట్లాగే సచివాలయ పరిధిలో ఈరోజు చూస్తే రోడ్లు, డ్రైనేజీ, చెత్త ఈరోజు కుప్పలు తెప్పలుగా, గుంతలు మిట్టలుగా ఈరోజు ఉంది. అవన్నీ కూడా శుభ్రం చేసే పరిస్థితి కనపడంలా. ఈరోజు మేము ఇంటింటికి సిపిఎం కార్యక్రమం పోతే వెనకంబడి సచివాలయ ఉద్యోగులు వస్తున్నటువంటి పరిస్థితి, మరి మేము ప్రజలతో కలిసి మేము చేస్తాంలే అని చెప్పి అడిగేటువంటి పరిస్థితి, చెప్పేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ప్రజలు సంవత్సరం రోజులుగా 6 నెలల కాలంగా 3 నెలలుగా చేయనటువంటిది ఇప్పుడు సిపిఎం వాళ్ళు వచ్చి అడిగితే చెప్తా ఉంటే ఇప్పుడు మేము చేస్తామంటారా అని చెప్పి సచివాలయ ఉద్యోగులను ఈరోజు ప్రజలు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు కనబడతా ఉంది.